Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కరకట దెబ్బ గట్టిగా పడినట్లుందే. తిరుగుతమ్ముళ్లను చూస్తుంటే చాలా జాలేస్తోంది. విషయాన్ని ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. తాము మాట్లాడేది లాజిక్కు నిలబడదని తెలుసు, అయినా మాట్లాడక తప్పడం లేదు. ఎందుకంటే విషయం అలాంటిది కాబట్టే. ఇంతకీ విషయం ఏమిటంటే, కరకట్ట మీద చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణాన్ని జప్తు చేసేందుకు సిఐడికి ఏసీబీ కోర్టు అనుమతించింది. భవనమే అక్రమ నిర్మాణం అంటే అందులో చంద్రబాబు నివాసం ఉండడం మరింత అక్రమం. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా అదే భవనంలో చంద్రబాబు నివాసం ఉండడమే మరింత విచిత్రం. టీడీపీ అధికారంలోకి రాగానే కృష్ణానది కరకట్ట మీద నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూలగొట్టేస్తామంటూ నోటీసులు ఇచ్చింది. తర్వాత తెర వెనక ఏం జరిగిందో ఏమో కానీ అక్రమ నిర్మాణాల్లో ఒకటైన లింగమనేని రమేష్ భవనాన్ని చంద్రబాబు తన నివాసంగా మార్చుకున్నారు. అంటే అక్రమ నిర్మాణం కాస్త చంద్రబాబు కన్నుపడగానే సక్రమ భవనం అయిపోయింది. ఈ విషయం మీదే సిఐడి చంద్రబాబు లింగమనేని మధ్య కిట్ ప్రోక్లో జరిగిందని ఆరోపణలు చేస్తోంది. అందుకనే భవనాన్ని జప్తు చేయాలని కోరింది. జప్తుకు కోర్టు అనుమతించగానే తమ్ముళ్ళు రంగంలోకి దిగేశారు. సదరు భవనంతో చంద్రబాబుకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. ఆ భవనానికి చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నట్లుగా చెప్పారు. ఇలా అడ్డదిడ్డంగా అర్థం లేని సమర్థింపులతో తమ్ముళ్ళు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడేమో ఈ భవనం ప్రభుత్వానిదని చంద్రబాబు అసెంబ్లీలోనే ప్రకటించారు. ప్రభుత్వ భవనం అన్నప్పుడు అధికారం నుంచి దిగిపోగానే వెంటనే భవనాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ చంద్రబాబు అలా చేయలేదు. మరి భవనం నిజంగానే లింగమనేనిదే అయితే మరి ఆ భవనాన్ని ప్రభుత్వానికి రాజీ చేసినట్లు లింగమనేని ఎలా చెప్పారు? ఒకవేళ భవనం ఇప్పుడు కూడా లింగమనేనిదే అయితే సదరు భవనంలో నివాసం ఉండడానికి తనను అనుమతించాలని ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు లేఖ రాశారు? ప్రభుత్వం అనుమతి లేకుండానే ప్రభుత్వ భవనంలో ఉంటున్నారంటే ఈ భవనాన్ని చంద్రబాబు కబ్జా చేశారనే అనుకోవాలి. ఒకవేళ లింగమనేని భవనమే అయితే అద్దె చెల్లిస్తుంటే ఆ మేరకు అగ్రిమెంట్ చూపాలి కదా. చెల్లించిన అద్దె తాలూకు రసీదులు చూపమంటే తమ్ముళ్ళు సమాధానం చెప్పడం లేదు. ఈ భవనం విషయంలో చంద్రబాబు కక్కుర్తి పడకపోతే విషయం ఇంతదాకా వచ్చేది కాదేమో.